దాల్ తడకా తయారీ విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో నూనె వేడెక్కాక కందిపప్పు వేసి రోస్ట్ చేసుకుని సరిపడా నీళ్లు పోసి పసుపు వేసి మూత పెట్టి 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బాండిలో నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికిన తర్వాత స్మోక్ చేసుకుని కొత్తిమీర వేసి మరొకసారి ఉడికించుకొని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో వెన్న వేడెక్క జీలకర్ర, ఎండుమిరపకాయలు, క్రష్ చేసిన వెల్లుల్లి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కారం వేసి తాలింపు చేసుకుని పప్పు వేసిన బౌల్లో వేసి కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకుంటే దాల్ తడక రెడీ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. క్రిస్పీ గోబీ మంచూరియన్ ఫ్రాంకీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న అల్లం, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు వేసి నీళ్లు పోసి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతి కర్రతో సన్నగా రోల్ చేసుకుని వేడిగా ఉన్న పెనం పైన రెండు వైపులా నూనె వేసి కాల్చుకొని పక్కన పెట్టుకుని దానిపై నుండి క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, గోబీ ముక్కలు పెట్టుకుని వెనిగర్ చిల్లీస్, టమాటో కెచప్ వేసి రోల్ చేసుకుని వేడి పెనం పైన అన్ని వైపులా కాల్చుకుని కట్ చేసుకుంటే క్రిస్పీ గోబీ మంచూరియన్ ఫ్రాంకీ రెడీ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి.